హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లైవ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ మొబైల్లో కనుక ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా వస్తున్నట్టయితే దాన్ని ఏ విధంగా మీరు డబల్ చేసుకోవచ్చు ఏ విధంగా మీ ఇంటర్నెట్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి వీడియోలు చెప్తాను ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి మన మొబైల్లో సిగ్నల్ అనేది ఫుల్గా ఉన్నా సరే మన మొబైల్లోకి ఇంటర్నెట్ స్పీడ్ అనేది తక్కువగా వస్తుంటుంది అలాగే మనం ఎప్పుడైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ మనం చూసినట్టయితే అందులో పింగ్ కూడా మనకు చాలా ఎక్కువ రావడం జరుగుతుందన్నమాట సో సో ఈరోజు నేను మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను దీని ద్వారా మీ మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీ మొబైల్ యొక్క పింగ్ని కూడా మీరు తక్కువ చేసుకోవచ్చు అనమాట అవును ఫ్రెండ్స్ మీ మొబైల్లో మీరు ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవడానికి దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ అప్లికేషన్ ఏంటి ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మీరు అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు మీరు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్న వీడియో ఉంది కదా ఈ వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేశారు అనుకోండి కింద డిస్క్రిప్షన్ ఓపెన్ అయిపోతుంది ఇక్కడ స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మీకు డెమో లాగా చూపిస్తుంది అనమాట ఎక్కడ బ్లింక్ అవుతుందో అక్కడ మీరు ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దీన్ని స్వైప్ చేసి మీరు ఇక్కడ ఏమైనా సెట్టింగ్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు ఇక్కడ యాక్టివేట్ కనిపిస్తుంది కదా యాక్టివేట్ బటన్ పైన మనం ప్రచేయగానే అప్లికేషన్ వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ సింపుల్ గా యాక్టివేట్ పైన చేస్తాను సో ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ నా మొబైల్లో ఈ అప్లికేషన్ వర్క్ అవడం అయితే స్టార్ట్ అయిపోయింది మీరు ఇక్కడ చూసినట్లయితే అయితే ఇంతమందికి యాక్టివేట్ అని ఉండే ఇప్పుడు స్టాప్ అని వచ్చేసింది అనమాట సో ప్రస్తుతానికి ఇక్కడ నేను వైఫైని వాడుతున్నాను వైఫై కాకుండా నేను మొబైల్ తోటి కూడా ఈ అప్లికేషన్ రన్ చేసి చూసాను ఫ్రెండ్స్ అక్కడ నాకు పింగ్ అనేది చాలా తక్కువ రావడం జరిగింది అన్నమాట సో ఈ అప్లికేషన్ యూజ్ చేయడం వల్ల మన పింగ్ అనేది ఫిఫ్టీ అనే తక్కువనే వస్తుంది ఒక్కొక్క కేసులో నేను టెన్ ఎంఎస్ కూడా చూశాను సో మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా పింగ్ని కానీ లేకపోతే ఇంటర్నెట్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది ఫటాఫట్ ఒకసారి డౌన్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్ ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్